బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత మహేష్ ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు మహేష్. మే నుంచి ఆ సినిమాను మొదలు పెట్టేయనున్నాడు కూడా. కొరటాల సినిమా పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అల్లరి నరేష్ ను సంప్రదించి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పేశాడట వంశీ. ఆ పాత్రకు అల్లరి నరేష్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని వంశీకి మహేష్ బాబే చెప్పడం విశేషం. ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో ఇంకొన్ని రోజులు ఆగితే గాని క్లారిటీ రాదు. అసలు ఇంకా సినిమానే మొదలు కాని నేపథ్యంలో అప్పుడే కాస్టింగ్ గురించి ఫైనలైజ్ చేసేస్తున్నారు మీడియా మిత్రులు. సినిమా మొదలు పెట్టడానికి ఇంకా 7-8 నెలలు ఉండగా అల్లరి నరేష్ ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుంటే వంశీ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసేసుకోవచ్చు అనే ఆలోచనలో ఇంత ముందుగానే సంప్రదించాడని చెప్పుకుంటున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.